ఆయనకి జగన్ పరిపాలన నచ్చలేదు, రెండోది కూటమిని చూసి రెండు కలిపిస్తే వచ్చేస్తుంది. అది అంటే ఒకప్పుడు నచ్చింది, ఇప్పుడు ఎందుకు నచ్చలేదు అంటే వీళ్ళు కలిసారు కాబట్టి నచ్చట్లేదా? అంటే సాధారణంగా మేధావులని మనసు అర్థం చేసుకోవడం కష్టం, అందుకనే మేధావుల భార్యలు తొందరగా విడాకులు అందిస్కుంటారు, ఆత్మహత్యలను చేసుకుంటారట. ఎందుకంటే వాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇప్పుడు వీళ్ళింట్లో అయితే ఆయన మేధావిగా గుర్తిస్తున్నారు కానీ వాళ్ళు కూడా మేధావులు అయి ఉండాలి బేసిక్ గా, అందువల్ల అవగాహన చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు మొన్నటిదాకా స్కూళ్ళు అద్భుతంగా ఉన్నాయి, పేదలకి ఆ డబ్బులు రొటేట్ అవుతున్నాయి, జీడిపి జిఎస్టిపి అందుకే ఇంప్రూవ్ అవుతుంది, బిజినెస్ వృద్ధి రేట్ ఉంది రాష్ట్రానికి అని చెప్పినటువంటి ఆయనకి ఇప్పుడు అర్జెంట్ గా ఒక ఆస్పెక్ట్. రెండవది ఒక విచిత్రమైనటువంటిది ఏంటంటే హైదరాబాద్ లాంటి నగరం వలన ఇది ఒకప్పుడు ఆయన నోటితోనే చెప్పాడు ఏది వికేంద్రీకరణ కావాలి, ఇంకా హైదరాబాద్ మొహం చూసుకుంటూ మనం తిరిగేది ఏంది అన్నటువంటిది, అమరావతి అన్నటువంటి ఒక దాని నుంచి బయటపడాలి అని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు అమరావతే కరెక్ట్ అంటున్నాడు. కాబట్టి ఆయనలో పరివర్తన తెచ్చింది చంద్రబాబు లేకపోతే ఎన్డీఏ కూటమి, ఆయనలో పరివర్తన వచ్చింది. అంటే ఇదివరకు ఆయన ఆలోచించింది తప్పు, ఇది కరెక్ట్ అని ఆయన అనుకుంటున్నారు. ఆయన గతంలో మనం మెదడులో ఉన్నటువంటి చిప్ లో నుంచి ఎరేజ్ చేసేస్తే కొత్తది ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన మెదడులో ఆ ప్రోగ్రామింగ్ వచ్చేసింది, ఆ ప్రోగ్రామింగ్ తప్ప వాయిస్ వచ్చేసింది, తగినటువంటి వాయిస్ వచ్చేసింది, అది ప్రిపేర్ చేసుకుంటే. అంటే ఒకటి, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు ఇలా మద్దతు తెలిపినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు మేధావులు విద్యావంతుల ఆలోచనలు ఎలా ఉంటాయనేది కూడా మనం విశ్లేషించుకోవాలేమో అనేది నా అభిప్రాయం. అంటే ఆయన ఆలోచించినట్టే ఈ వర్గం కూడా ఆలోచిస్తుందా, మిడిల్ క్లాస్ కానీ మేధావులు కానీ.